హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రిట్ సక్సెస్. ప్రోకాస్టినేషన్ అనేది మన నేచర్ కాదు, అది ఎక్కడో పైల పైన స్ట్రెస్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్, ఒక చిన్న హ్యాబిట్. అది ఎప్పుడైతే మనం ఈ ప్యాటర్న్ని గుర్తిస్తామో దాన్ని బ్రేక్ కూడా చేయొచ్చు. ఆ బ్రేక్ చేయడం అనే ప్రాక్టికల్ స్టెప్స్ ఎలానో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, ఎస్, ఐఎమ్ స్ట్రెస్డ్. నేను 8 అవర్స్ వర్క్ చేశాను, 9 అవర్స్ వర్క్ చేశాను, 1-2 అవర్స్ ట్రాఫిక్లో వచ్చాను, దీనివల్ల స్ట్రెస్ అయ్యాను, కాబట్టి నేను ఏదో ఇలా టైం పాస్ చేయడం, నెట్ఫ్లిక్స్ చేయడం లాంటివి చూస్తున్నాను అని ఫస్ట్ ఎక్నాలెజ్, ఫస్ట్ యాక్సెప్ట్ దట్ యునో యువర్ స్ట్రెస్డ్ అండ్ అక్నాలెజ్ దట్ యువర్ స్ట్రెస్డ్. ఇట్స్ ఓకే, స్ట్రెస్ అనేది లైఫ్లోంచి మనం తీయలేము. ఓకే, సో నెక్స్ట్, ఈ ఎప్పుడైతే థాట్స్, అబ్బా నేను స్ట్రెస్ అయ్యాను కాబట్టి నెట్ఫ్లిక్స్ చూస్తాను, నేను స్ట్రెస్ అయ్యాను కాబట్టి నేను వీడియోస్ చూస్తాను అని మీరు ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటున్నారు, స్ట్రెస్ అనే ఎక్స్క్యూజ్, వెంటనే ఆ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ప్యాటర్న్ నుంచి బయటకు రావడానికి జస్ట్ కౌంట్ సంథింగ్. ఇట్ కుడ్ బీ లైక్ 1, 2, 3, 4, 5, ఇట్ కుడ్ బీ లైక్ జస్ట్ 1, 2, 3 గో, ఆర్ ఇట్ కుడ్ బీ లైక్ ఎగ్జాక్ట్ సెట్ గో, ఏదో ఒకటి టక్మని అనుకొని ఆ తర్వాత థర్డ్ స్టెప్, ఆ పనిని 5 మినిట్స్ అయినా సరే చేయండి. అది కంప్లీట్ అవ్వకపోవచ్చు, బట్ 1, 2, 3 అనే ప్యాటర్న్, ఈ 1, 2, 3 కౌంటింగ్ కానీ గెట్ సెట్ గో ఇట్లాంటివి ఎందుకు అంటున్నామంటే, మీకు మీరు మీ మనసు, మీ ఫీలింగ్స్, మీ ఆప్షన్స్ ఇవన్నీ మీకు ఎక్స్క్యూజెస్ ఇస్తున్నాయి. పని చేయకూడదు, నేను స్ట్రెస్లో ఉన్నాను, నా మీద నాకు జాలేసేస్తుంది, ఈ ఫీలింగ్స్ అన్నీ టక్మని ఒక బ్రేక్ చేయడానికి 1, 2, 3 అంటే స్టాప్ దట్ మైండ్ చాటరింగ్ అండ్ సెల్ఫ్ పిటీ. ఓకే చలో 1, 2, 3 గో, ఓకే జెట్ సెట్ గో అండ్ ఓపెన్ దట్ ఈమెయిల్ అండ్ సెండ్ ఇట్, ఆర్ ఓపెన్ దట్ యునో వాట్ ఎవర్ పేపర్ అండ్ కంప్లీట్ ద డాక్యుమెంట్, ఆర్ యునో పే దోస్ బిల్స్ అండ్ అది. ఇట్ కుడ్ బి 5 మినిట్స్, కానీ వెన్ యూ డూ ఇట్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్, అరే నేను ప్యాటర్న్ బ్రేక్ చేశాను. అలా 2-3 టైమ్స్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్లో నేను లేజీ అనే లేబుల్ పోయి నేను పనులు చేస్తున్నాను అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అండ్ అది సబ్ కాన్షియస్లో ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో, ఇంకా మీకు అది బ్రేక్ చేయడం వల్లే నువ్వు నాతో ఏంటి చెప్తున్నావు, నేను ప్రొకాస్టినేటర్ కాదు, ఇప్పుడే నేను ఈ చిన్న చిన్న పనులని ఫినిష్ చేస్తాను అని మీ మైండ్ చాటరింగ్ని, మీ మనసు బాధల్ని ఆపేసి 1, 2, 3 అని చిన్న చిన్న పనులు, ఆర్ పైల పైన పనులు, ఆర్ వాట్ ఎవర్ ద స్పెండింగ్ వర్క్స్ని ఫినిష్ చేసేయడమే తరువాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ సబ్ కాన్షియస్లీ రీప్లేసింగ్ యువర్ లేబుల్ ఆఫ్ లేజినెస్ అండ్ ప్రొకాస్టినేటర్ టు ఐ ఆమ్ నాట్ అండ్ ఎస్ ఐ కెన్ డూ అండ్ దిస్ ఇస్ జస్ట్ యునో స్మాల్ హ్యాబిట్ అండ్ ఇట్ క్యాన్ బి బ్రోకెన్ వెరీ ఈజీలీ. సో ఐ హోప్ దిస్ వీడియో అండ్ దిస్ టిప్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని నొక్కండి.